తెలంగాణ జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం చాగదోన దళిత సర్పంచ్ను నిర్లక్ష్యం చేస్తూ సమాచారం ఇవ్వకుండానే సమావేశం నిర్వహించి ఎస్సీ మహిళా సర్పంచ్ ఇంజమ్మను అవమానపరిచినందుకు గాను గ్రామ పంచాయతీ సెక్రటరీ డిపిఓపై చర్యలు తీసుకోవాలని ఎంఆర్పీఏ జోగులాంబ గద్వాల జిల్లా పక్షాన డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఏ జాతీయ నాయకులు కొంకల భీమన్న, రాష్ట్ర నాయకులు డికే సుందర్రాజు, జిల్లా అధికార ప్రతినిధి గద్వాల అశోక్, జిల్లా ప్రధాన కార్యదర్శి మోషే జయరాజు, ఇమ్మానుయేల్ ఆంజనేయులు, మండల కన్వీనర్ బలిగర ఏసన్న, నాగరాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పనులు చేపట్టాలి, కానీ అటువంటి చేయకుండా ఆ పంచాయతీ సెక్రటరీ పూర్వం సభ్యులను సర్పంచ్ను నిర్లక్ష్యం చేస్తూ వాళ్ళు ఏమడినా కూడా వాళ్ళ మాట లెక్క చేయకుండా గ్రామంలో స్వగ్రామంలో ఉండాల్సిన పంచాయతీ సెక్రటరీ ఎక్కడో ఐజ మండలంలో ఒక మారుమూర గ్రామంలో ఉండి సమయానికి రాకుండా ఆయన ఇష్టానుసారంగా వస్తూ దళిత సర్పంచ్ను ఎక్కడైతే పబ్లిక్లో మీటింగ్లు కూడా జరిపితే కనీసం సమాచారం ఇవ్వకుండా మీటింగ్లు జరుపుతున్నాడని తెలుస్తుంది. ఆమె కనీసం జిల్లా అధికారులు ఎవరైతే ఈ విషయాన్ని తెలుసుకొని చర్యలు తీసుకోవాల్సిన జిల్లా పంచాయతీ అధికారి డిఎల్పిఓ గారు కూడా నిన్న లేదు మొన్న సమావేశం ఆ గ్రామంలో పెట్టి కూడా కనీసం సర్పంచ్ లేకుండానే సమావేశం నిర్వహించాడంటే ఈ ఎంత దురదృష్టకరమో. అధికారులు ఎంత రాజ్యాంగబద్ధంగా నడుస్తున్నారో, దళితుల పట్ల ఈ అధికారులకు ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థమవుతుంది. ఏదైతే సమస్య వస్తే దళిత సర్పంచ్ జిల్లా అధికారికి చెప్పాల్సిన పరిస్థితి ఉంది. జిల్లా అధికారే తప్పు చేసి వస్తే మరి ఎవరికి చెప్పుకోవాలని ఆమె ఆవేదన గురి కావడంతో ఈరోజు ఆమె జిల్లా కలెక్టర్ గారిని ఆశ్రయించి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. కాబట్టి కలెక్టర్ గారు కూడా తక్షణమే స్పందించి ఆ పంచాయతీ సెక్రటరీని అక్కడ నుండి వేరే ఊరికి ట్రాన్స్ఫర్ చేసి అటు వ్యక్తిపై జిల్లా పంచాయతీ అధికారిపై కూడా చర్యలు తీసుకొని ఇలాంటి అవమానాలు ఇక ఏ దళిత సర్పంచ్ కూడా జరగకుండా చూసుకోవాలని ఎంఆర్పీఎస్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు కూడా చేపట్టారు.